ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ప్రభువునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 106:24 వారు రమ్యమైన దేశమును నిరాకరించి ఆయన మాట నమ్మకపోయిరి. ఇస్రాయేలు ప్రజలు బానిసలుగా ఐగుప్తులో మగ్గిపోతూ ఉన్న దినాలలో దేవుడు మోసేను పంపించి వారిని ఆయన నాయకత్వంలో వారిని బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి 40 సంవత్సరంలో ప్రయాణం జరుగుతూ ఉండగా వీరికి ఇస్తానన్నటువంటి భూభాగం కనాను దేశాన్ని ఆయన అందులో ఉన్నటువంటి 7 జాతుల ప్రజలను బయటికి పంపించేశాడు. వారిని బయటికి పంపించేసి ఆ భూభాగాన్ని అంతటిని పరిశుద్ధపరచి అది పాలుతెనులు ప్రవహించు దేశము, శ్రేష్టమైనటువంటిది, సారవంతమైనటువంటి భూభాగంగా దేవుడు దానిని తయారు చేశాడు. దేవుని పిల్లలు అందులో ప్రవేశించక మునుపు అది పరిశుద్ధమైంది ఉండాలి అని అపరిశుద్ధమైన దాన్ని అంతటినీ బయటికి పంపించేశాడు. అంత ప్రణాళిక కలిగి ఆ భూభాగాన్ని అంతటినీ సారవంతమైన భూమిగా తయారు చేశాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, రమ్యమైన దేశము అంటాడు. అటువంటి దానిని వారు నిరాకరించారు. దేవుని మాట నమ్మలేదటండి. ప్రభువు నందు నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకిచ్చే ప్రతిదీ చాలా విలువైనటువంటిది, చాలా శ్రేష్టమైనటువంటిది. దానిని పోగొట్టుకుంటే, నిరాకరిస్తే నష్టపోతావు. మరలా నీకు అది దొరుకుతుందని నువ్వు అనుకోవటం పొరపాటేమో. దొరకకపోవచ్చు, అవకాశం రాకపోవచ్చు. వారు అటువంటి శ్రేష్టమైన దాన్ని నిరాకరించారు. దేవుని మాటను నమ్మకుండా నష్టపోయారు. ప్రియులారా, కదండి, ఎంత కఠినంగా కనిపిస్తుందో ఈ మాట నీవు నేను అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట మనం ఆలోచించుకోగలిగితే, జఫన్య గ్రంథం 3:4 దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు, దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు, కదండి. వీరు ఈ యొక్క విగ్రహాలకు సంబంధించినటువంటి వాటిని పూజించేవారు. డంబాలు కొట్టుకుంటూ లేనటువంటి వాటిని గొప్పగా చెప్పుకుంటూ ఇష్టానుసారంగా బ్రతికేటటువంటి వారు. ధర్మశాస్త్రమును నిరాకరించి దేవుని కొరకు ప్రతిష్ఠించినటువంటి వస్తువులను అపవిత్రపరిచారట. దేవుని యొక్క మందిరములో అవసరమైనటువంటి పరికరములను దేవుని మహిమ కొరకు యాజకులు మాత్రమే ఉపయోగించుటకు కొన్ని వస్తువులను ప్రతిష్ఠించి ఉంచుతారు. అటువంటి వస్తువులను అపవిత్రపరిచారంట, ధర్మశాస్త్రమును నిరాకరించారంట. ఇక వీరికి ఎంత కఠినమైనటువంటి తీర్పు ఉంటుందో ఒకసారి నీవు నేను ఆలోచించవలసిన వారమై ఉన్నాం, కదండి. యిర్మీయా గ్రంథం 8:9 జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయ ముందు చిక్కుబడి ఉన్నారు, వారు యెహోవా వాక్యమును నిరాకరించారట. యెహోవా వాక్యమును నిరాకరించారట. యెహోవా వాక్యమును అంటే ఎవరిని నిరాకరించినట్టు యోహాను 1:1 అని చెప్తుంది, ఆది అందు వాక్యమును, వాక్యము దేవుడై ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని వాక్యమును నిరాకరించారంటే వాక్యమైనటువంటి దేవుని నిరాకరించినట్టు, కదండి. దేవుని నిబంధనను నిరాకరించారు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మాటను పెడచెవిన పెట్టి దేవుని మహిమ కొరకు ఉపయోగిస్తున్న వస్తువులను అపవిత్రపరుస్తూ, కదా, దేవుని మాటను, వాక్యాన్ని నిరర్థకం చేసి నిరాకరించి నష్టపోతున్నావేమో. జాగ్రత్త, ఒకసారి పరీక్షించుకుందాం. పరీక్షించుకొని ఎక్కడైనా మనము దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినామా, ఆలోచించుకొని దానిని సరిచేసుకునే ప్రయత్నం చేద్దాం. అది మనకు క్షేమకరం, ఆశీర్వాదకరం. అలా కాని పక్షమున Hebrews 10:28 అంటాడు, ఎవడైనను మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వానిని చంపించుదురు. ధర్మశాస్త్రము నిరాకరిస్తే ఇక ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా ఇక సాక్షులు అవసరం లేదు. సాక్షులు ఒకవేళ మంచిదని చెప్పినా ఆ సాక్ష్యం చల్లదు, అటువంటి వారిని చంపివేస్తారంట. జాగ్రత్త. దేవుడన్నా, ధర్మశాస్త్రమన్నా, కదండి, నిబంధనన్నా, వీటిని నిరాకరించినా నష్టపోతాం. అలా కాకుండా ఆయన అంగీకరిద్దాం, ఆయన మాటకు విలువనిద్దాం, ఆయనకు లోబడి ఉందాం,
ఆయన నిబంధనకు లోబడి ఉందాం, ఆయన ధర్మశాస్త్రమునకు లోబడి ఉందాం, దేవుని దీవెన పొందుకుందాం. అలా ఉండనట్లు ప్రభు కృప చూపునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.